హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను హ్యాలోవీన్ వ్లాగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు టైం వచ్చి 2 అవుతుందన్నమాట. సో ఈవినింగ్ సో మా పాపని వండర్ ఉమెన్ లాగా రెడీ చేసాము. సో దీనికి ఒక చిన్న ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈవినింగ్ అవ్వదని. సో ఇప్పుడైతే దగ్గరలో ఉన్న పార్క్లో చిన్న ఫోటోషూట్ చేస్తాము, వెళ్దామా? యా ఓకే, లెట్స్ గో. సో మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇప్పుడే జస్ట్ పార్కి చేరిపోయాము. ఇంకా అక్కడ కిందన ఒక మ్యాట్ లాగా వేసి దానిపైన కొంచెం చాక్లెట్స్ అవి పెట్టి ఫోటోషూట్ చేద్దామని ప్లాన్ ఉంది. సో చూద్దాం ఎంత కోఆపరేట్ చేస్తుందో లాస్య. ఇవాళ రేపు అది బాగా పరిగెట్టడం స్టార్ట్ చేసింది కదా, ఒక చోటు ఉండదు. సో ఫోటోషూట్ ఎలా చేయాలో చూడాలి. సో ఎండ కూడా బాగానే ఉంది, ఇంకా జనం కూడా ఉన్నారు. దట్స్ ఓకే, చూద్దాం ఎలా అవుతుందో. సో మేము ఈ ప్లేస్ డిసైడ్ చేసుకున్నాం. పార్క్ చాలా పెద్దది, ఒకసారి చూపించండి. సో సో మాలాగే ఇంకొక 4-5 ఫ్యామిలీస్ వచ్చారు ఫోటోషూట్ చేయడానికి. సో ఇక్కడ కొంచెం నీడగా ఉందని ఇక్కడ మేము డిసైడ్ చేసాం. సో స్టార్ట్ చేసేద్దాం ఫోటోషూట్. అమ్మమ్ తర్వాత ముందు వెళ్ళి ఫోటోషూట్ చేయించుకో. స్ట్రాబెరీ తీ, బాస్కెట్ నుంచి స్ట్రాబెరీ తీ. ఎలా పరిగెడుతుందంటే ఒక ఫోటో కూడా సరిగ్గా తీసుకొని ఇవ్వట్లేదు, చూద్దాం. సో మేము వెళ్ళిన దగ్గర నుంచి అది కూర్చోలేదు అసలు ఆ మ్యాట్ మీద, ఇంకా అలా పరిగెడుతూనే ఉంది పార్క్లో. సో నేనేమో దాని వెనక అట్లా వీడియో తీస్తూ వెళ్ళాను, ఇంకా మా హస్బెండ్ ఫొటోస్ తీస్తూ ఉన్నారు. సో అలా కూడా బాగా వచ్చాయి ఫొటోస్. సో పార్క్ అంతా బాస్కెట్ తీసుకుని పరిగెడుతూనే ఉంది అలాగా. దాయి దాయి తీసుకో, బాస్కెట్ తీసుకో. ఓకే వేసే అమ్మ, వేసా వెళ్ళు, వెయ్యి. మన సామాన్ మనం వదలం. గుడ్ జాబ్ అమ్మా. సో తన సామాన్లు అయితే తను అసలు వదులుకోదు, ఎదుటి వాళ్ళ పిల్లల సామాన్లు అన్నీ తీసేసుకుంటుంది, కానీ తన సామాన్లు ఎవరికి ఇవ్వదు. షేరింగ్ అది ఎప్పుడు నేర్చుకుంటారో పిల్లలు, కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళే నేర్చుకుంటారు కదా. సో అలాగా బాస్కెట్ పట్టుకొని తన సామాన్లు అన్నీ తీసుకొని చక్కగా ఇటు అటు తిరుగుతూ ఉందన్నమాట. సో తిరిగి తిరిగి బాగా అలసిపోయింది. వండ మూమెన్కి దాహం వేస్తుందా? మా వండర్ ఉమెన్ మట్టిలో ఆడుతోంది, దానికి శాండ్లో ఆడుకోవడం చాలా ఇష్టం అనమాట. సో మొత్తానికి శాండ్లో వెళ్ళిపోయి బట్టలు అయితే పాడు చేసుకుంది, కానీ మొత్తానికి ఈవినింగ్ ఏదోలాగా వేసాను. సో అక్కడ కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత చాలామంది ఇంకా ఫోటోషూట్ అది చేస్తున్నారు అవన్నీ చూసి, సో మేము కొంతసేపు పార్క్లో ఆ స్వింగ్ అది చేస్తానంటే ఒక 10-15 మినిట్స్ ఆడుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఈవినింగ్స్ అయితే ఫోటోషూట్ అవ్వదు కదా అని మార్నింగే చేసుకున్నాము.
సో ఆడిన తర్వాత ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకున్నాక నేను మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా, సో వాళ్ళ ఇంటికి ఒక స్వీట్ తీసుకెళ్దామని పాన్ లడ్డు తీసుకెళ్తాను అనమాట. సో మన తమలపాకులు ఉంటాయి కదా, ఒక 4 తమలపాకులు ఇంకా 1/2 కప్ కండెన్స్ మిల్క్ గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, నేను ఫ్రోజన్ కొబ్బరి యూస్ చేస్తున్నాను. సో పచ్చి కొబ్బరిని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే చాలు. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మన గ్రైండ్ చేసుకున్న తమలపాకులు మిక్చర్ ఉంది కదా అది వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకొని దగ్గరగా అయ్యే వరకు మిక్చరు కలుపుతూ ఉండాలన్నమాట. సో ఒక 5 మినిట్స్లో మిక్చర్ అంతా బాగా దగ్గరికి అయిపోతుంది. సో ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది, మనం పాన్ తిన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో చూసారా ఇలా దగ్గరకు అయిపోయింది కదా, ఇప్పుడు చల్లారు పెట్టుకోవాలి. సో మిక్చర్ చల్లగా అయిపోయిన తర్వాత ఇలా చిన్న బాల్ చేసుకోవాలి. చేసుకొని మధ్యలోని గుల్కంద్ పెట్టుకోవాలి. సో గుల్కంద్ ఏంటంటే మనకి ప్రతి ఇండియన్ స్టోర్లోని దొరుకుతుంది, ఆన్లైన్ కూడా దొరికిపోతుంది. సో ఇలా మధ్యలో గుల్కంద్ పెట్టుకొని ఇంకొక కొంచెం మిక్చర్ తీసుకుని పైన కవర్ చేసుకొని ఒక బాల్ లాగా రెడీ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి ప్లేట్లో తీసుకుని పెట్టుకొని పైన ఇలా అద్దుకోవాలన్నమాట. దాని తర్వాత సోంపు ఉంటుంది కదా, ఆ సోంపు కూడా మనం పైన పెట్టుకోవచ్చు. ప్యూర్ పాన్ లాగే ఉంటుంది, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు మా నేబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసామన్నమాట. సో పిల్లలు చాలా బాగా రెడీ అవుతారు. ఇక చూసారా, మీరు హ్యాలోవీన్ పంప్కిన్ ప్యాచ్లో చూస్తుంటారు కదా, అలాగా పంప్కిన్స్ అనమాట బయట పెడతారు. ఆ తర్వాత ఈ చీకటి అయిపోయింది మేము వెళ్ళేసరికి. సో అక్కడ ఏంటంటే ఇలాగా మనకి ఇలా బొమ్మలు తర్వాత ఇలా స్కేరీ థింగ్స్ అవన్నీ ఇంటి బయట డెకరేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇవి షాప్లో అనమాట, ఇవన్నీ కొనుక్కొని ఇంటి బయట డెకరేట్ చేస్తారు. ఆ రోజు బాగా చీకటి అయిపోయింది, సో అందుకని వీడియో సరిగ్గా తీయడం అవ్వలేదు. సో ఇవన్నీ డెకరేట్ చేస్తారనమాట. సో పిల్లలేమో మంచిగా, పిల్లలు పెద్దలు కూడా చాలా బాగా రెడీ అవుతారు. ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను చూడండి, చీకటిగా ఉంది కానీ పిల్లలు చూడండి బాగా రెడీ అయ్యారు కదా. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్లో రెడీ అవుతారు. రెడీ అయ్యి ప్రతి ఇంటికి వెళ్తే వాళ్ళేమో చాక్లెట్స్ ఇస్తారనమాట పిల్లలకి. సో ఈ ఇల్లు చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో, ఇప్పటి నుంచి న్యూ ఇయర్ వరకు ఉంచుతారు ఇలా లైటింగ్ అనమాట. సో చాలామంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల బయట ఇలా బాస్కెట్లో చాక్లెట్స్ అనేవి పెట్టేశారు, మనం వెళ్ళి తీసేసుకోవచ్చు. సో పిల్లలందరూ వెళ్ళి వాళ్ళ బాస్కెట్లో చాక్లెట్స్ అయితే వేసుకుంటున్నారు. ఆ తర్వాత బాగా తిరిగిన తర్వాత ఇప్పుడు మేము యమ్మీ యమ్మీ లంచ్ అయితే చేసాం కజిన్ వాళ్ళ ఇంట్లో. సో సారీ, డిన్నర్ చేసేసామన్నమాట. డిన్నర్ తిన్న తర్వాత ఇంటికి వచ్చాము. సో బాస్కెట్ నిండా చాక్లెట్సే దొరికాయి. లాస్ట్కి కౌంట్ చేస్తే నియర్లీ ఒక 70 చాక్లెట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఒకలేమో ఇలా హ్యాంపర్ ఇచ్చారనమాట. సో దీని లోపల జ్యూస్ ప్యాకెటు, చిప్స్ ప్యాకెటు, చిన్న మినీ చీజ్ బాల్స్ ప్యాకెట్, కొన్ని చాక్లెట్స్, క్యాండీస్ అలాంటివి పెట్టారు. ఇలాంటివి అయితే పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో ప్రతి పిల్లలకి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క హ్యాంపర్ ఇచ్చారు. సో అలా జరిగింది, మా హ్యాలోవీన్ బాగా ఎంజాయ్ చేసాం. ఫోటోషూట్లో కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.